ఏంటలా పిచ్చుకొక్కలు ఏడుస్తున్నావు? అది అది అవును బావా, నీ ముందు కదా కూర్చున్నాను, వెనకాలకు ఎప్పుడు వచ్చాను? ముందు నుంచి వెనకాలే కూర్చున్నావు. ఏయ్ నోరు మూసుకుని ఎక్కు. బాయ్ అన్నయ్య. అమ్మ గీత, ఈ డబ్బులు ఉంచుకో. వద్దులే అన్నయ్య. ఉంచుకో అమ్మా, ఖర్చులుకుంటాయి. థ్యాంక్స్ అన్నయ్య, బాయ్. బాయ్. బార్కి వెళ్దాం పదరా. పొద్దున్నే కాలేజీ పెట్టుకుని బార్కి ఎట్రా ఇడియట్. చా, నువ్వు అంత సిన్సియర్ అని మాకు తెలుదులే. సిన్సియరా తొక్క, వాడు గీతం చూడకుండా కాలేజ్ గేట్ కూడా దాటాడరా. రే గీత వస్తుందిరా రే. హాయ్ శ్వేత. హాయ్ గీత. బాయ్. బాయ్. హాయ్ గీత. దారి కడ్డంగా గాడిదల నుంచి ఉంటాయి. నీ పక్కన ఇంత చోటిస్తే ఇలా దారి కట్టంగా ఎందుకు నుంచుంటాను? చూడు చందు, నేను భాస్కర్ ప్రేమించుకుంటున్నా. తెలుసు, నువ్వెవరిని ప్రేమించినా నాకేం అభ్యంతరం లేదు, కానీ నీ పెళ్లి మాత్రం నాతోనే జరగాలి. ఇమే తొందరగా తేవే, చెయ్యి ఎండిపోతుంది ఇక్కడ. ఏంటింతేనా? ఇంక ముడిసలేం లేవా? నీ జిమ్మడిపోను, అరగంట నుంచి తింటున్నావు. నా వాట నీ చెల్లెల వాట కూడా నీకే పెట్టేశాం. ఇంట్లో ఉన్న కోళ్ళని కుక్కల్ని కూడా తినేశావు. ఇంకా మేము మిగులున్నాం, మమ్మల్ని కూడా తినేసారా? ఎంత మాట అన్నావే, నేను మిమ్మల్ని చంపు తిని వాళ్ళ కనపడుతున్నానా? అందరూ అమ్మలా ఉంటారనుకుంటుంది. సచ్చి నోడ, నీకు వండి పెట్టే వాళ్ళు ఉంటే మమ్మల్ని కూడా తినేసేవాడివరా? నువ్వు బల్లె క్యాచ్ అవుతావే. ఎలా అంటు దొంగ నిలవణి వదినా. ఏంటది ఈ టైంలో వచ్చా? అరగంట నుంచి ఆవులు అరుస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదంటే ఎందుకు అలా అరుస్తుంది? వీడల్లా జురుతూ ఉంటే నీకు ఇంకా అర్థం కాలేదా అత్తయ్య? ఈ శనిగాడు దూడ నమ్మేశాడు. ఒరే, దూడని అమ్మేయడానికి నీకు సిగ్గుకాలేదు? సిగ్గుంది కానీ డబ్బులు లేవు, అందుకే. ఈ ఊళ్ళో నా కొడుకులు ఇద్దరే పనికిరాని వాళ్ళు అనుకుంటే నువ్వు వాళ్ళకన్నా పనికిరాని వాడిలా తయారయ్యావేంట్రా? థ్యాంక్స్ అత్తయ్య, నన్ను కూడా నీ కొడుకులతో సమానంగా చూసుకుంటున్నా. అబ్బా, ఈ సన్నాసుడితో నీకెందుకు వదినా? అమ్మా బాగా వచ్చాడే. అమ్మాయి, నేను దూడ మెసినట్టు బావతో చెప్పావనుకో, ఈ ఎండికంతా ఇంట్లో నుంచి పారిపోతాను. అప్పుడు నువ్వు కూడా ఆవులు అరుస్తావు అంబాని. దూడ నమ్మాల్సిన అవసరం మీకేం వచ్చిందే? లేదు బాబు, ఆ యదో మాకు కూడా తెలియకుండా అమ్మేశాడు. ఇంకెప్పుడు తల్లి బిడ్డలు వేరు చేయొద్దని ఆ యదో ఒక చెప్పండి. చూడండి, పుట్టుకతో ఏర్పడే బంధం చావుతో తెగిపోలే తప్ప దాన్ని వేరు చేసే హక్కు ఎవరికీ లేదు. నేను సత్య బాబుని మాట్లాడుతున్నానండి. నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారు అండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ఏ ఆకాశవాణి కా పంచరంగ కార్యక్రమ వీద్ భారతి ఆప్కీ ఫర్మాయిష్ కార్యక్రమ కే పెహలే చోర్ ఫిల్మ్ సే కేస్ దాస్ కా గానా సునియే గీత్ పప్పా లహరి సంగీత్ లక్ష్మీకాంత్ పాలేర్ ఫర్మాయిష్ కర్తే హై ఉలందర్ సహర్ సే పప్పు ఉప్పు డప్పు తుప్పు మహదేవపురం ఆంధ్రప్రదేశ్ సే సెలూన్ సత్యబాబు ఆ తమ్ముడు సూర్యబాబు బాపినీడు వర్మ ఔర్ గుళ్ళో పంతుల్ శర్మ సునియే గీత్ మసక మసక సీకటిలో మల్ల తోట ఎనకాల మా పటేల కలుసుకో నీ సెల్ ఫోన్ దొరుకుతుంది దొరుకుతుంది. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు. ఏంటి, నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి? ఆ తెలుగులో తప్ప అన్ని భాషలు మాట్లాడుతున్నాడండి. కొంచెం టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్య బాబాయ్, నేను ఎలా ఎవరితో మాట్లాడను? మౌన వ్రతం. నాతో మాట్లాడినట్టు వీటితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలి. ఆ పని చేయండి, నేను మీ సెల్ లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు కొంచెం దూరం గుర్తు బాగా మాట్లాడండి. హలో హలో, ఎవరండి? బాబినీడి గారు ఉన్నారమ్మా. పోరబోగొడుతో మీకు ఎందుకండి?
हैदराबाद నుంచి సీఎం గారి పిఎన్ మాట్లాడుతున్నానమ్మా ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా ఆడి ఎంపీ టికెట్ ఏంటి బాబు అడుతు కొరంబోకడవా మీరు ఇచ్చిన పార్టీపడి అంతా పేకటాడేస్తాడు ఓ పని చేయండి అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి ఆడికి ఇచ్చాను సీటు ఆడు రాగానే మీకు పార్టీ కట్టి ఇప్పించేస్తాను పార్టీపడి ఏంటి డబ్బులా ఎంటుకులా ఒరే యదవన్నారు యదవ బాపిని ఇలాంటి ఉత్తముడు గురించి అలా తిట్టావనుకో కళ్ళు పోతాయి చంపేస్తాను రే నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తాను ఫోన్ పెట్టా संवत्सरं मొత్తం మీద ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో వచ్చి ఆ శివుడికి ప్రథమ పూజ మీరు చేసిన తర్వాతే నేను అర్చకుడిగా శివాలయంలో అడుగు పెడతాను ఈ రోజు కార్తీక సోమవారం శివుడికి చాలా ప్రీతికరమైన రోజు అలాగే ఈ రోజు మీ పుట్టిన రోజు కూడా ఇలా రెండు కలిసి రావటం ఇదే మొదటిసారి బాబు ఇంత పవిత్రమైన రోజున మీ పేరు మీద ఆ శివుడికి అర్చన చేస్తే బాగుంటుందని ఆచార్య గారు पुट्टिन रोजन अंदरो गुर्तु पेट्टुकुने आनंदंगा गड़पुतारु कानी नेनु मर्चिपोयिन रोजन गुर्तु चेसि नन्नु बाध पेट्टकंडि कनीसं पायसं अयिना तीसुकोंडि वदंडि బాధపడకండమ్మా ప్రతి సంవత్సరం పెదబాబు పుట్టినరోజు నాడు మీరు ఈ గుడికొచ్చి అతను నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఓ తల్లిగా పూజలు చేస్తూ ఉంటారు కానీ ఆ బాబే ఈ రోజుని మర్చిపోయానని చెప్తున్నాడు ఇక మీ తల్లి బిడ్డల్ని కలిపేది ఆ దేవుడేనమ్మా अर्चन ची भावकिष्ट पायसा स्वयं को अभी जन्म नमक तन अंदे बाधपड़े असल दूर प्रति चा कल्लाकटा पायसा बावत तिपाली अंतना पायस नी को आड़ जैल के नाल रोल कदा लोकल पेपर चोटा देश जैल के स्वतंत्र फोन इकड़ना बाव पड़ता कदा इसमें अंतना पदो परको लागेदावना अयन सरपता इंतकी पायस पायसमा मैं पोदन अम्मना भोजना बाबा
బావా నీ పుట్టిన రోజుని పాయసం చేసి తీసుకొచ్చాను తిను పాయసం అంటే నీకు చాలా ఇష్టం కదా తిను బావా ఎక్కడి నుంచి తెచ్చావు ఇది అది ఇంకొకసారి ఆ ఇంట్లో దేదైనా ఇంట్లోకి తీసుకొచ్చావంటే మళ్ళీ కడప తొక్కు పాత్రకి లోపల దారుణంగా ఒప్పేసుకున్నట్టున్నాడు అందుకే తట్టుకోలేక ఆనంద బస్పాలు నేను లోపలికి ముహూర్తం పెట్టితేనే ఏంటి బావా సిగ్గుపడుతున్నావు మా చెల్లి చేసిన పాయసం నీకు తగిన వచ్చేసింది కదా నాకు కూడా అంతే తగిన వచ్చేద్దే లేకపోతే ఇంట్లో ఎప్పుడో పారిపోతుంది కదా ఇదిగో ముహూర్తాలు మాఘమాసంలో పెట్టించుకుంటే పెద్ద పందిరేసి దడదలాడి సత్యబాబు గారు ఏ జైల్లో పెట్టారా కాందహార్ జైల్లో అత్తయ్యా ఏం గీత నువ్వు చేసిన పాయసం అనగాని బావ ఎంత ఇష్టంగా తిన్నాడు తెలుసా అచ్చు మా అమ్మ చేసిన పాయసంలా ఉందని తెగ మెచ్చుకున్నాడు నీ మొహం చూస్తేనే తెలుస్తుందమ్మా వాడు ఎంత బాగా తిన్నాడు అని నువ్వంటే ఇష్టం ఉండబట్టే 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన పాయసం రుచి ఇంకా మర్చిపోలేదు అవునమ్మా వాడు 25 ఏళ్ల క్రితం మా మీద పెంచుకున్న ద్వేషాన్ని కూడా మర్చిపోలేదు